हेलो फ्रेंड्स, वेरी गुड इवनिंग, वेलकम टू एडिटोरियल वोकैबुलरी। इवाल मन हैंडल एडिटोरियल एडिटोरियल सूडान ट्रेजेडी अने पेर तो वच्चिंदि। ट्रेजेडी अंटे विषादम, विषादकरमैन संघटन अने मीनिंग वस्तुंदि। विषादमनि तीसुकोवच्चु, विषादकरमैन संघटन अनि कूडा मनं तीसुकोवच्चु। द फ्यूडिंग जनरल्स, फ्यूडिंग अंटे गोडवलु पडुतुन्ना अनि अर्थम अन्नमाट। వాళ్ళు షుడ్ అగ్రీ ఆన్ టైమ్ బౌండ్ ట్రాన్సిషన్, అంటే ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ట్రాన్సిషన్, ట్రాన్సిషన్ అంటే ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి మూవ్ అవ్వడం, అంటే ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకో సిచ్యువేషన్కి, ఒక పరిస్థితి నుంచి ఇంకో పరిస్థితికి మూవ్ అవ్వడానికి మనం ట్రాన్సిషన్ అంటాం. డెమోక్రసీకి ట్రాన్సిషన్ అవ్వాలి, అంటే ప్రజెంట్ డెమోక్రసీ రన్ అవ్వట్లేదు, అక్కడ ప్రజాస్వామ్యానికి మూవ్ అవ్వాలి. అది అవ్వడానికి ఒక టైం బౌండ్ ప్లాన్ పెట్టుకోవాలి అని అర్థం. ఫ్యూడింగ్ అంటే గొడవలు పడుతున్నా అనే మీనింగ్ అక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, మీకు రూల్డ్ విత్ అన్ ఐరన్ హ్యాండ్ అనే పదం వచ్చింది. రూల్ విత్ అన్ ఐరన్ హ్యాండ్ అంటే చాలా ఎలా అంటే మనకి హిట్లర్ లాగా అనమాట. తాను చెప్పిందే వేదము, తాను చెప్పిందే ధర్మము, అందరూ అదే ఫాలో అవ్వాలి అని వేరే వాళ్ళకి మాట్లాడే అవకాశం లేకుండా రూల్ విత్ అన్ ఐరన్ ఫిస్ట్ అంటారు, ఐరన్ హ్యాండ్ అని కూడా అంటారు. సో దీని అర్థం ఏంటంటే చాలా స్ట్రాంగ్గా, స్ట్రిక్ట్గా డీల్ చేయడం, ప్రజల్ని చాలా క్రూయల్గా, వైలెంట్గా హ్యాండిల్ చేయడం అని అర్థం అనమాట. తన మాట కాదంటే జైల్లో పెట్టేయడం, కొట్టేయడం, శిక్ష విధించడం, ఈ టైప్లో వెళ్ళడం. ఇండిస్క్రిమినేట్ వైలెన్స్, ఇండిస్క్రిమినేట్ విచక్షణారహితంగా. విచక్షణ అంటే మంచి ఏదో చెడేదో చూడడానికి మనం తెలుగులో విచక్షణ అంటాం. ఇండిస్క్రిమినేట్ అంటే మంచి చెడు చూడకుండా విచక్షణారహితంగా వైలెంట్గా ఆయన పరిపాలన చేశారు. రూల్ విత్ అన్ ఐరన్ హ్యాండ్ అంటే మీనింగ్ అదే, చాలా రూల్గా ఏమంటారు, రూడ్గా, వైలెంట్గా, స్ట్రిక్ట్గా తను అనుకున్నది అయితే కరెక్ట్, లేకపోతే వాళ్ళని జైల్లో పెట్టేశారు టైప్, ఆ టైప్ అనమాట. వెన్ హీ వాజ్ టాపుల్డ్, టాపుల్డ్ అంటే పడిపోవడం, ప్రభుత్వం పడిపోవడం అని టాపులింగ్ అంటాం. హీ వాజ్ టాపుల్డ్, ఇక్కడ ఏం రాశారు, వాజ్ టాపుల్డ్ అంటే ప్యాసివ్ వాయిస్ అదే. 2019 ఏప్రిల్లో అతని ప్రభుత్వం పడిపోయింది, పడగొట్టబడింది అని అర్థం. వాజ్ టాపుల్డ్ కాబట్టి పడగొట్టబడింది అని మీరు తీసుకోవచ్చు. ఇనే మాస్ అప్రైజింగ్, అప్రైజింగ్ అంటే తిరుగుబాటు, రివోల్ట్. మాస్ అంటే ప్రజలందరూ, ప్రజలందరూ గుమికూడి తిరుగుబాటు చేసి ఆయన ప్రభుత్వాన్ని 2019 పడేశారు, పడేశారన్నమాట. అయితే తర్వాత మీకు అలా చూస్తూ ఉంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇక్కడ చూడండి. మాన్స్ట్రస్, మాన్స్ట్రస్ అంటే వైలెంట్, క్రూయల్, లైక్ ఏ మాన్స్టర్. మాన్స్టర్ ఎలా ఉంటుంది, వైలెంట్గా, క్రూయల్గా, భయానకంగా ఉంటుంది, మాన్స్టర్స్ అని అర్థం. రెజీమ్ అంటే ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని, అంటే ఆయన ప్రభుత్వం ఎలా ఉండేది, మాన్స్టర్స్ రెజీమ్, చాలా వైలెంట్, క్రూయల్ రెజీమ్ అన్నట్టు. దట్ మిస్టర్ బషీర్ బిల్ట్, ఆయన బిల్డ్ చేసిన రెజీమ్ అనేది అవుట్లాస్టెడ్ హిజ్ రీన్. హిజ్ రీన్ అంటే ఆయన పరిపాలనా కాలం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 20 పరిపాలించాడు అనుకోండి, ఆ 20 మాత్రమే మాన్స్టర్స్ రెజీమ్ ఉందా అంటే కాదు, అవుట్లాస్టెడ్ అంటే ఆయన పరిపాలన ఎండ్ అయిన తరువాత కూడా అది కొనసాగింది. అవుట్లాస్ట్ అంటే టు గో బియాండ్ హిజ్ రీన్, అతను పరిపాలించిన కాలాన్ని దాటి కూడా మాన్స్టర్స్ రెజీమ్ అనేది కంటిన్యూ అయింది అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద బ్రింక్ ఆఫ్, టు ద బ్రింక్ ఆఫ్, బ్రింక్ ఆఫ్ అంటే ఎడ్జ్, ఆన్ ద బ్రింక్ ఆఫ్ బ్యాంక్రప్ట్సీ అని చెప్పారనుకోండి. కంపెనీ దివాలా అంచున ఉంది, తెలుగులో చూడండి, ఇట్ ఈజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ బ్యాంక్రప్ట్సీ, దివాలా అంచున నిలిచింది, అలా అర్థం చేసుకుంటాం. అంచున నిలిచింది అన్నానికి ఆన్ ద బ్రింక్ ఆఫ్, మూవ్ టు ద బ్రింక్ ఆఫ్ అని చెప్పి చెప్పవచ్చు. అలాగే మీరు ఇంకా వెళ్తుంటే నటోరియస్ అనే పదం చూసారు కదా. నటోరియస్ అంటే యు ఆర్ ఫేమస్ ఫర్ సంథింగ్ బ్యాడ్, ఏదో హీఈస్ నటోరియస్ ఫర్ మర్డర్స్, మర్డర్స్ చేస్తాడు. హీఈస్ నటోరియస్ ఫర్ ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ అది ఫేమస్, తప్పుడు పనులకి ఫేమస్ అయితే నటోరియస్ అనే పదాన్ని మనం వాడతాం. ట్రూస్, ట్రూస్ అంటే శాంతి ఒప్పందం, అంటే గొడవలు పడుతున్న వాళ్ళు, యుద్ధంలో ఉన్నవాళ్ళు ట్రూస్ చేసుకున్నారంటే అర్థం ఏంటమ్మా, శాంతి ఒప్పందం చేసుకున్నారు అని అర్థం అనమాట. యుద్ధం నుంచి మనం విరమించుకుందాము, గొడవ ఆపేసుకుందాము అని అర్థం. ఓకే, నెగోషియేట్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెగోషియేట్, బేరసారాలు చేయడం. వేరే ఏదైనా షాప్కి వెళ్ళి నెగోషియేట్ చేస్తారు, ఇంతకు ఇవ్వండి, ఆయనేమో 10 రూపాయలు అంటారు, మీరేమో 5 రూపాయలు అంటారు, మధ్యలో డీల్ చేసుకుంటారు, దీన్ని నెగోషియేషన్ అని చెప్పి అంటాం. బేరసారాలు చేయడం, డిస్కషన్ చేయడం, దాన్ని మనం నెగోషియేట్ చేయడం అంటాం. బ్లేమింగ్ అంటే ఒకరినొకరు నిందించుకోవడం, బ్లేమ్ ఇచ్చేదంటే ఒకరినొకరు నిందించుకోవడం అని చెప్పి మీరు తీసుకోవచ్చు. టైస్, టైస్ అంటే సంబంధాలు, రిలేషన్స్, సంబంధాలు లేదా రిలేషన్స్ అని చెప్పేసి మీకు అర్థం. క్లెయిమ్ అని చెప్పారు, క్లెయిమ్ అంటే మీనింగ్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నరేంద్ర మోదీ క్లెయిమ్స్ ఐఎమ్ ద బెస్ట్ ఎవర్ పిఎం అంటే నరేంద్ర మోదీ నేనే బెస్ట్ ఎవర్ పిఎం అని అన్నారు అని మీనింగ్. అయితే క్లెయిమ్ అనే పదానికి ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు కవర్ దెమ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ క్లెయిమ్డ్ 100 లైవ్స్, కోవిడ్ 100 మంది ప్రాణాలని బలిగొన్నది,
క్లెయిమ్ అంటే కిల్ అనే మీనింగ్ కూడా మనకు వస్తుంది. 100 మంది ప్రాణాలని బలి కొన్నది. ది యాక్సిడెంట్ క్లెయిమ్డ్ ది లైవ్స్ ఆఫ్ 10 పీపుల్. యాక్సిడెంట్ 10 మంది ప్రాణాలని బలి కొన్నది అనే మీనింగ్ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ఐ హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ దట్ ప్రాపర్టీ అంటే ఒక రైట్ లాగా నాకు ఆ ప్రాపర్టీ మీద హక్కు ఉంది. ఐ హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ దిస్ ఒక రైట్ లాగా చెప్పొచ్చు. ఇంకోటి సే అంటే చెప్పడం. ఇందాక చెప్పాను నరేంద్ర మోదీ క్లెయిమ్స్ దట్ హీఈస్ ద బెస్ట్ ఎవర్ సీఎం, తనే బెస్ట్ ఎవర్ సీఎం ఆయన అంటున్నారు. అలా కూడా మనం అనొచ్చు అనమాట. ఆయన అనలేదు, చెప్తున్నాను ఎగ్జాంపుల్ కోసం చెప్తుంది. ఇలా డిఫరెంట్ మీనింగ్స్ మనం క్లెయిమ్కి తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఓ అంటే మీనింగ్ ఏంటి, ప్రతిన బోనడం. ఓ అంటే ప్రతిన బోనడం అనే మీనింగ్. మామూలుగా శపథం అంటాం చూడండి, ఆ టైప్లో అనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. టు కవర్ మోర్ అండ్ మోర్ చూడండి, స్టాండ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, చెయ్యి చెయ్యి కలిపి ఉండడం. అంటే చెయ్యి చెయ్యి కలిపి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, టుగెదర్, గో టుగెదర్. వాళ్ళు ఏం చేసినా సరే దే డిడ్ ఇట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నారనుకోండి, వాళ్ళిద్దరూ కలిసి చేశారు, చాలా క్లోజ్గా ఉండి టుగెదర్గా ఉండి చేశారు. ఊస్టెడ్ అంటే పడగొట్టడం, టాపుల్ లాగా అనమాట, ప్రభుత్వాన్ని పడగొట్టడం అన్నట్టు. టుక్ ఓవర్ ద రీన్స్ అంటే మనకేంటంటే, ఇప్పుడు మీరు పగ్గాలు అనే పదం వినుంటారుగా, గుర్రానికి పగ్గాలు ఉంటాయి. ఆ పగ్గాలు నీ చేతిలో ఉంటే గుర్రం నీ మాట వింటుంది. గుర్రం మూతికి కడతారు చూడండి, మన నీ చేతిలో ఉంటుంది గుర్రం, హార్స్ రైడింగ్ చేసేవాళ్ళు దాన్ని రీన్స్ అంటాం. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఓవర్ ద రీన్స్, నీ చేతిలోకి పగ్గాలు వచ్చేసాయి, నువ్వు చెప్పినట్టుగా ప్రభుత్వం నడుస్తుంది అంటే గవర్నమెంట్ నీ చేతిలోకి వచ్చింది అని అర్థం. ఇఫ్ సమ్వన్ హ్యాస్ టేకన్ ఓవర్ ద రీన్స్, దట్ మీన్స్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, ప్రభుత్వం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అని అర్థం అనమాట. ఐసోలేషన్ చేయడం అంటే, ఐసోలేట్ చేయడం అంటే ఒంటరిగా చేయడం. కోవిడ్ టైంలో ఈ పదం మీరు బాగా వినుంటారు. ఐసోలేట్ చేయడం అంటే వేరే వాళ్ళతో కలవకుండా ఉంచడం. అంటే ఇంటర్నేషనల్ ఐసోలేషన్ అంటే ప్రపంచ దేశాలన్నీ ఐసోలేట్ చేశాయి, ఇక్కడ డెమోక్రసీ లేదు, తప్పుడు పనులు జరుగుతున్నాయని చెప్పేసి అందరూ ఒంటరి చేసేసారు అని అర్థం అనమాట. తర్వాత ఇంకా మీరు కిందకి వెళ్తూ వస్తే కొంచెం డిఫికల్ట్ వర్డ్సే చెప్తున్నాను, ఈజీవన్నీ ఎందుకు అని చెప్పేసి. డిస్కార్డ్ చూడండి, డిస్కార్డ్ అంటే డిసగ్రిమెంట్. డిస్కార్డ్ అనే పదానికి యాంటోనిమ్ అంటే కన్కర్డ్. కన్కర్డ్ అంటే అగ్రిమెంట్, అంటే ఇద్దరు ఒక మాట మీద ఉండడం. ఇఫ్ దెర్ ఇస్ ఎ కన్కర్డ్ బిట్వీన్ యూ అండ్ మీ, మన ఇద్దరం ఒక అగ్రిమెంట్లో ఉన్నాం. డిస్కార్డ్ అంటే దానికి ఆపోజిట్, వీ హ్యావ్ ఎ డిస్కర్డ్ అంటే డిసగ్రిమెంట్ ఉంది అని అర్థం. మిస్ట్రస్ట్ అంటే అపనమ్మకం. ఫస్ట్ డిసగ్రిమెంట్, తర్వాత అది మిస్ట్రస్ట్గా మారింది, అపనమ్మకం, నమ్మకం లేని పరిస్థితికి తీసుకొచ్చింది అని అర్థం అనమాట. స్ట్రైఫ్ అన్న డిసగ్రిమెంట్ అని అర్థం. అంటే ప్రభుత్వం పట్ల వీళ్ళకి, ఇప్పుడు స్ట్రైఫ్ అనే పదానికి ఆపోజిట్ హార్మోనీ వినుంటారు కదా, సామరస్యం. కమ్యూనల్ హార్మోనీ అంటే మనకి మత సామరస్యం అంటాం. అంటే డిఫరెంట్ మతాలు, డిఫరెంట్ కులాలు, అందరూ వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు కలిసి పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ హార్మోనీ. దానికి ఆపోజిట్ స్ట్రైఫ్ అంటే ఇంటర్నల్గా ఒకరికొకరికి పడకపోవడం, డిసగ్రిమెంట్ అవ్వడం. అది సివిల్ వార్గా మారిపోయింది. సివిల్ వార్ అంటే అంతర్యుద్ధం అంటాం. అంటే ఒక దేశానికే చెందిన రెండు గ్రూప్స్ ఒకరితో ఒకరు కొట్టుకున్నారనుకోండి, యుద్ధానికి వెళ్ళిపోయారనుకోండి, దాన్ని సివిల్ వార్ అంటాం, అంతర్యుద్ధం. చిన్న డిసగ్రిమెంట్ అంతర్యుద్ధం వరకు దారితీసింది అని అర్థం అనమాట. స్ట్రైఫ్ అనేది కొంచెం చిన్న సైజు, సివిల్ వార్ అనేది హ్యూజ్ పెద్ద యుద్ధం అన్నట్టు లెక్క. స్కాంట్ డిస్రిగార్డ్, సో స్కాంట్ అన్నారు. స్కాంట్ అంటే లిటిల్ అంటే కొంచెం అని కాదు, నాట్ యాడిక్యువేట్ అని, ఇన్యాడిక్యువేట్. రిగార్డ్ ఫర్ వెల్ఫేర్ అంటే ప్రజల యొక్క వెల్ఫేర్ గురించి పట్టింపు లేదు. ఇఫ్ యూ హ్యావ్ రిగార్డ్ ఫర్ సంథింగ్, వాళ్ళు నువ్వు పట్టించుకుంటున్నావు, గౌరవిస్తున్నావని. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రిగార్డ్ ఫర్ సమ్వన్, నువ్వు పట్టించుకోవట్లేదు, గౌరవించట్లేదు అని అర్థం. స్కాంట్ రిగార్డ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజల వెల్ఫేర్ గురించి పట్టింపు లేదు అనే మీనింగ్ అనమాట. ఇక్కడ లిటిల్ అంటే ఆల్మోస్ట్ నన్ అని, నో అని మీనింగ్. ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను ప్రీవియస్ క్లాసెస్లో, ఎంతమంది గుర్తుందో. ఏ లిటిల్, లిటిల్, ద లిటిల్ గుర్తుపెట్టుకోండి. ఏ లిటిల్ అంటే కొంచెం, తెలుగులో కొంచెం అని. ద లిటిల్ అంటే ఆ కొంచెం. ద లిటిల్ మనీ ఐ హ్యాడ్ గాట్ ఓవర్ నౌ అంటే నా దగ్గర కొంచెం మనీ ఉండేది, ఏ కొంచెం మనీ అయితే నా దగ్గర ఉండేదో అది ఇప్పుడు అయిపోయింది అని అర్థం. అంటే నువ్వు స్పెసిఫిక్గా యు ఆర్ రిఫరింగ్ టు సమ్ మనీ, యు ఆర్ రిఫరింగ్ టు ఏ పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ మనీ, అప్పుడు ద లిటిల్ మనీ ఐ హ్యావ్ అని చెప్పి రిఫర్ చేస్తావు, కొంచెం ఉండేది నా దగ్గర, ఆ డబ్బులు అయిపోయాయి అని. ఈ రెండు లేకుండా, ఆర్టికల్స్ ముందు లేకుండా, ఇఫ్ యూ జస్ట్ రైట్ లిటిల్ దట్ మీన్స్ నో మనీ, ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే నా దగ్గర లేదు అని అర్థం. నా దగ్గర అసలు ఏం లేదు, చాలా తక్కువ ఉంది అనే మీనింగ్ అక్కడ మనకు వస్తుంది. ఓకే. కంట్రీ స్ట్రగుల్ అవుతుంది విత్ అన్ ఎకనామిక్ క్రైసిస్ అంటే సంక్షోభం, ఆర్థిక సంక్షోభంతో కంట్రీ స్ట్రగుల్ అవుతుంది. విత్ రాకెటింగ్ ఇన్ఫ్లేషన్, రాకెటింగ్ అంటే బాగా పెరిగిపోతున్న, రాకెట్ ఎలా వెళ్తుంది, సర్రన్ రైజ్ అవుతుంది ఆకాశంలోకి,
రాకెటింగ్ అంటే బాగా పెరిగిపోతున్న, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల, అండ్ బర్నింగ్ హంగర్ ప్రాబ్లం. హంగర్ ప్రాబ్లం అంటే తెలుసు కదా ఆకలి ప్రాబ్లం, బర్నింగ్ అంటే మరుగుతున్న అంటే అది చల్లబడట్లేదు. మీరు చూడండి ఒక సమస్య చల్లారబడింది అంటే సమస్య పెద్ద ప్రాబ్లం లేదు, బర్నింగ్ అంటే అలాగా భగ 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 మండుతోంది. సమస్య మండదు అంటే అది అలా కంటిన్యూ అవుతుంది అనే మీనింగ్ మనకు అక్కడ వస్తుంది, కంటిన్యూ అవుతుంది అనే మీనింగ్ మనకు అక్కడికి వస్తుంది అన్నమాట. మళ్ళీ ఇక డైలాగ్, డైలాగ్ అంటే చర్చలు, ట్రూస్ అంటే శాంతి ఒప్పందం, ఆల్రెడీ మాట్లాడుకున్నాం అంతే. అట్రాసిటీ అంటే అకృత్యాలు, అట్రాసిటీస్ అంటే మీనింగ్ ఏంటంటే అకృత్యాలు, తప్పుడు పనులు, జనాల్ని కొట్టేసి తిట్టేసి జైల్లో పెట్టేసి ఇట్లా మనం చేసేవాడిని అకృత్యాలు, అట్రాసిటీస్ అని చెప్పేసి అంటాం. ట్రెడ్ ద సేమ్ కోర్స్, ట్రెడ్ అంటే వాక్ ఇన్ ఏ స్పెసిఫైడ్ మేనర్, అంటే టు గో టు మూవ్ అనే మీనింగ్ వస్తుంది. ద సేమ్ కోర్స్, కోర్స్ అంటే మార్గం, ట్రెడ్ ద సేమ్ కోర్స్ అంటే అదే మార్గంలో వెళ్ళకూడదు, నాట్ ట్రెడ్, అదే మార్గంలో వెళ్ళకూడదు అని చెప్పి అర్థం. మీరు ట్రెడ్మిల్ అనే పదం వినుంటారు కదా, ట్రెడ్మిల్, ఒకే చోట మన సినిమా హీరోలు హీరోయిన్లు ఓ పరిగెత్తేస్తూ ఉంటారు, బయటికి వెళ్ళి పార్కుల్లో కాకుండా ఇంట్లోనే పెట్టేసుకొని మెషిన్ స్పీడ్ పెట్టుకుని పరిగెడతారు, దాన్ని ఏమంటాం ట్రెడ్మిల్ అంటాం. ఎందుకంటే దానిపైన యు వాక్ ఆన్ దట్, ఒకే ప్లేస్లో ఉంటావు కానీ యూ కీప్ వాకింగ్ ఆన్ దట్, దాన్ని మనం ట్రెడ్మిల్ అని అంటాం. సో ఒక సింగిల్ ఎడిటోరియల్లో ఎన్ని వర్డ్స్ మీరు నేర్చుకోవచ్చో చూడండి. ఇలా డైలీ నేను ఫాస్ట్గా మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ వర్డ్స్ మీకు నేర్పిస్తాను. జస్ట్ కీప్ వాచింగ్ ఇట్ డైలీ, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, అందరికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలని చేస్తున్న ఫ్రీ ఇనిషియేటివ్ ఇది, డూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ వొకాబులరీ ఫ్రమ్ మీ ప్లస్ ఎగ్జామ్కి అవసరమైన ఆల్ కంటెంట్, రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, మనకి అన్నీ కూడా ఎర్రర్ స్పాటింగ్, గ్రామర్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ నేర్చుకోవాలనుకుంటే యూ జస్ట్ హ్యావ్ టు పే 3,000 రూపీస్, లైఫ్ టైం వ్యాలిటీ మీకు వస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. దట్స్ అబౌట్ ఇట్, టేక్ కేర్. మన ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ సెక్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఫ్రీగా ఈ పీడిఎఫ్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. నేను ఏం చెప్తానో దాని పీడిఎఫ్ అనేది ఈ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. యాప్ లింక్ ఉంది, డైరెక్ట్గా వెబ్సైట్లో కానీ యాప్లో కానీ మీరు పర్చేజ్ చేయొచ్చు. దట్స్ ఇట్, టేక్ కేర్, బాయ్.